హాయ్ గైస్, వెల్కమ్ టు ద ఎన్సీఆర్టీ సిరీస్. ఇక ఎన్సీఆర్టీలో సిక్స్త్ క్లాస్ అయినటువంటి హిస్టరీకి సంబంధించిందండి. ఇక హిస్టరీకి సంబంధించిన చాప్టర్ 3 అన్నమాట. సో ఇప్పుడు ఫ్రమ్ గ్యాదరర్ టు గ్రోయింగ్ ఫుడ్ అంటే ఇప్పుడు ఎట్లాగా గ్యాదరర్స్ అంటే ఏంటి, ఆహారాన్ని వెతుక్కొని తినేవాళ్ళు అనమాట. అంటే వీళ్ళు ఎవరైతే ఉన్నో సంచార జీవనాన్ని గడుపుతూ ఆహారాన్ని వెతుక్కుంటూ తిరిగేవాళ్ళు గ్యాదరర్ నుంచి, గ్రోయింగ్ ఫుడ్ అంటే గ్రోయింగ్ ఫుడ్ అంటే పంట పండించేవాళ్ళగా తయారయ్యారనమాట. అంటే ఇంతకుముందు ఏంటి సంచార జీవితం నుంచి పంట పండించాలంటే సెటిలర్స్ అయి ఉండాలి, అంటే ఒక స్థిరమైన నివాసాన్ని ఏర్పరుచుకునే విధంగా ఈ యొక్క కాలక్రమేణ అంటే పరిణామక్రమంలోనే జరిగిందనమాట. సో దానికి సంబంధించినటువంటి యొక్క లెసన్ అనేది. సో ఇప్పుడు మనం చూస్తే కనుక ప్రజెంట్ మన నవీడేస్ మనకు చాలా రకాలైనటువంటి ఫుడ్ అనేది ఉందన్నమాట. పండ్లు ఉన్నాయి, వెజిటేబుల్స్ ఉన్నాయి, తర్వాత చిన్న చిన్న చిరుధాన్యాలు ఉన్నాయి, దాంతోపాటు పాలు, ఇలా మాంసం, ఇలా రకరకాలైనవి ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మనకు ఎక్కడి నుంచి వస్తున్నాయి, మనకే మనమే తయారు చేసుకోవడానికి మన స్వయం పోషకాలం కాదు. మనం ఎవరి మీద ఆధారపడాలా, అయితే మొక్కల మీద ఆధారపడాలా లేదా జంతువుల మీద ఆధారపడాలా. మొక్కల మీద అయితే ఆకుల కోసం, అంటే ఆకు కూరగాయలు అంటే అలాంటి వాటి కోసం, తర్వాత కూరగాయల కోసం, పండ్ల కోసం, వీటన్నిటి కోసం మనం దేని మీద ఆధారపడతాం, ఈ యొక్క మొక్కల మీద ఆధారపడతాం, వేర్లు కావచ్చు ఏమన్నా కావచ్చు. ఇక మాంసం కోసం అయితేనేమో జంతువుల మీద ఆధారపడతాం, పాల కోసం కూడా మనం జంతువుల మీదే ఆధారపడతాం అన్నమాట. సో ఇలా రకరకాలుగా మనం ఆహారం అనేది రకరకాల వెరైటీ ఆఫ్ ఫుడ్స్ అనేవి మనకు ఉన్నాయి. సో ఇప్పుడు మనకు ఈ యొక్క పంటలతో అంటే ఈ యొక్క ఆహారాల్లో కూడా మనం కనుక చూసుకుంటే రకరకాలైనటువంటి ఉన్నాయి. అంటే ఇప్పుడు మనకు ఈ యొక్క పండ్ల నుంచి ఆహారాలు వచ్చే ఆహారాలు రకరకాలుగా, ఒక చెట్టు నుంచి అంటే ఒక రకమైనటువంటి ఆహారం, అంటే అన్ని చెట్లు ఒకే రకమైన పండును కానీ ఒకే రకమైన ఆహారాన్ని ఇప్పుడు గడ్డిలో నుంచి వచ్చే కొన్ని ఆహార పదార్థాలు ఉన్నాయి. ఏవి, రైస్ కావచ్చు, గోధుమలు కావచ్చు, ఇవి గడ్డి లాంటి పంట నుంచి వస్తాయన్నమాట. పెద్ద పెద్ద మొక్కల్లో నుంచి మనకు వచ్చే ఆహార పదార్థాలు ఏవైతే ఉన్నాయో, మామిడి పండు అలా పండ్లు కావచ్చు, ఆకుకూరలలోంచి ఆకులు వచ్చే కూరల్లోంచి ఆకుకూరలు వేరు, తర్వాత కాయగూరలు వేరు, ఇలా రకరకాల పంటల నుంచి రకరకాల చెట్ల నుంచి రకరకాల ఆహారం అనేది మనకు ఆ వస్తువు ఉంటుంది అన్నమాట. ఎగ్జాంపుల్, దాంతోపాటు ఈ యొక్క ఏవైతే ఆహారాలు వస్తున్నాయో ఆహారాలు పండించే విధానం కూడా వేరు. ఒక్కొక్క దాని యొక్క అంటే పండిక బట్టి మనం చూస్తే కనుక కొన్ని పండడానికి ఎక్కువ టైం పడుతుంది. ఇప్పుడు మామిడి పండు అనుకోండి 3 సంవత్సరాల కోత అయిన పడుతుంది. అదే వరి కానీ ఏదైనా చూసారు కానీ 3 నెలల నుంచి 5 నెలల కాలంలోనే మనకు పంట అనేది వచ్చేస్తుంది, బియ్యం అనేది చూసుకుంటే కనుక. సో ఇలా రకరకాలుగా ఆ యొక్క స్టైల్ ఆఫ్ అంటే స్టైల్ ఆఫ్ గ్రోయింగ్ వేరు, దాంతోపాటు ఆ పంట పండే విధానం వేరు, దాంతోపాటు పంట పట్టడానికి పట్టే సమయం వేరు, దాంతోపాటు ల్యాండ్ ఫామ్స్ కూడా అంటే ఇప్పుడు రైస్ అనేది కనుక పండాలి అనుకోండి ఎక్కువగా వాటర్ అనేది అవసరం. అంటే వీటు బార్లీ కన్నా కానీ ఈ యొక్క మోర్ వాటర్ అనేది రైస్కి అనేది అవసరం అన్నమాట. సో దాంతోపాటు ఇప్పుడు మనకు యానిమల్స్ కూడా అంతే. అంటే డిపెండింగ్ అపాన్ ద ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, డిపెండింగ్ అపాన్ ద ప్లేస్ని బట్టే మనకు పూర్తిగా ఈ యొక్క ఏదైతే మనకు కల్చర్ అనేది ఏర్పడిందని చెప్పాం. సో డిపెండింగ్ అపాన్ ద ప్లేస్ని బట్టే ఈ యొక్క యానిమల్స్ కూడా పెరుగుతూ ఉంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం క్యాటిల్ అనేది చూసుకున్నాం అనుకోండి, పూర్తిగా ఏవి ఈ యొక్క బర్రెలు కావచ్చు, ఏవైనా కావచ్చు, లేకపోతే మేకలు కావచ్చు, ఇవన్నీ కూడా చల్లగా పచ్చిక బాగా ఉన్న చోట బాగా పెరుగుతాయి. అంతేగాని కొండలు బాగా ఎండిపోయిన చోట సరిగ్గా పెరగవు. ఎందుకని వాటికి ఆహారం అనేది సరిగా లభించదు, అలాంటి ప్రదేశాల్లో నీరు అనేది సరిగ్గా లభ్యం అవ్వదు. అందువల్ల ఏమవుతుందంటే ఇవి సరిగైనటువంటి యొక్క హిల్లీ ఎన్వైర్న్మెంట్లో సరిగ్గా పెరగలేవు. అదే మనం కనుక ఒంటెలు అవి చూసామనుకోండి, అవి ఎలాంటి ఎడారి ప్రాంతాల్లో అయినా కానీ బాగా పెరుగుతాయి అనమాట. ఇవి సాధారణమైన ప్రాంతాల్లో కన్నా ఎడారి ప్రాంతాల్లో ఎక్కువగా బాగా పెరిగే జంతువులు అనమాట. అంటే డిపెండింగ్ ఆన్ ద సిచ్యువేషన్ ఎన్వైర్న్మెంట్ పట్టిన కూడా పూర్తిగా ఆ యొక్క జంతువులు కావచ్చు, మొక్కలు కావచ్చు పెరుగుతూ ఉంటాయి అనమాట. ఇప్పుడు మనం మొక్కలు కనుక చూసుకున్నాం అనుకోండి, యాపిల్ మొక్కనే చూస్తే కనుక మనం కాశ్మీర్లో పండుతుంది. సో లైన్ డేట్స్ అంటే ఇప్పుడు డేట్స్ లాంటివి ఏమైనా చూస్తే కనుక, సరే డేట్స్ ఏమైనా చూస్తే కనుక అవి ఎడారి ప్రాంతాల్లో ఎక్కువగా పండే పంటలు అనమాట. సో ఆల్రెడీ మనం ల్యాండ్ ఫామ్స్ గురించి ఆ పండే మొక్కలు వాటి గురించి మనం చూసామన్నమాట. సో ఇప్పుడు మనకు చాప్టర్ 2లో ఏంటంటే మనం చాలా చెప్పుకున్నాం అనమాట. అంటే ఈ యొక్క మెన్ కావచ్చు, ఉమెన్ కావచ్చు, ఎవరైతే ఉన్నారో, చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో, వాళ్ళు చాలా కాలం ఏంటంటే ఈ యొక్క ఆహారాన్ని గ్యాదర్ చేసుకుంటూ తీసుకొచ్చారని చెప్పేసి మనం చెప్పుకున్నాం ఇంతకుముందు. వాళ్ళు ఏం చేశారంటే బాగా అబ్జర్వ్ చేశారు. ఆ అబ్జర్వేషన్లో నుంచే ఈ యొక్క వ్యవసాయం పండించాలి, వ్యవసాయం చేయాలి, సెటిల్మెంట్ చేయాలి అనే ఒక ఆలోచన అనేది వచ్చిందనమాట. అంటే వాళ్ళు ఏంటి, ఆ యొక్క పంటలు ఎలా పండుతున్నాయి, అంటే ఆ యొక్క మొక్కలు ఎలా పెరుగుతున్నాయి, ఆ మొక్కలు పెరిగే మొక్కల్ని వీళ్ళు కాపాడటం మొదలుపెట్టారనమాట. ఎట్లా, నేచురల్ డిజాస్టర్ నుంచి కావచ్చు, అక్కడ ఉన్నటువంటి జంతువుల నుంచి కావచ్చు, వాటిని కాపాడటం మొదలుపెట్టారు. దాంతోపాటు అవి ఎలా రిప్పన్ అవుతున్నాయి, అంటే అవి ఎలా మాగిపోతున్నాయి. పండు అనేది మనకు పండు పండించడం పండంగానే మనకు తినడానికి ఉపయోగపడుతుంది, అంతేగాని కాయ రూపంలో ఉన్నప్పుడు అంటే మాగినప్పుడు మాత్రమే పండు తినగలం అనమాట. అది ఎలా రిప్పన్ అవుతుంది అవన్నీ కూడా తెలుసుకున్నారనమాట. దీని ద్వారా వాళ్ళ యొక్క ఈ యొక్క అబ్జర్వేషన్ విధానంలో పండు అనేది అంటే ఒక మొక్క అనేది ఎలా పెరుగుతుంది, ఆ మొక్క అనేది భూమిలో నుంచి ఎలా వస్తుంది, విత్తనం నుంచి చిన్న మొక్కలాగా, మొక్క నుంచి పెద్ద వృక్షంలాగా ఎలా మారుతుంది, ఇవన్నీ అబ్జర్వ్ చేసి దాన్ని బట్టి వాళ్ళకు ఒక ఐడియా వచ్చిందనమాట, ఎలా పండించాలి, ఎలా చేయాలి అనే దాన్ని బట్టి. సో దానివల్ల ఏంటంటే ఆ చిల్డ్రన్ కావచ్చు, ఆ మెన్ కావచ్చు, ఉమెన్ కావచ్చు, వాళ్ళు పూర్తిగా ఈ యొక్క పండించడం మొదలు పెడుతూ పూర్తిగా అక్కడే షెల్టర్స్ అనేవి ఏర్పాటు చేసుకున్నారనమాట. దీంతో పాటు ఏంటి అంటే వాళ్ళు ఈ యొక్క వ్యవసాయాన్ని చేసేటప్పుడు వాళ్లకు రక్షణ కోసం కావచ్చు, లేకపోతే ఆ వ్యవసాయానికి సహాయకారిగా
కొన్ని కొన్ని యానిమల్స్ అనేవి వాళ్ళ యొక్క అంటే అక్కడ ఉన్నటువంటి యానిమల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి మచ్చికైనవి అనమాట. ఆ మచ్చిక చేసుకున్నారు. అలా ఫస్ట్ మచ్చికైన జంతువు ఏదంటే డాగ్. ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కుక్క అనేది ఈ భూమి మీద మనిషికి ఫస్ట్గా మచ్చికైన జంతువు డాగ్. ఈ క్వశ్చన్ అండి మనకు ఈ యొక్క ఎస్ఎస్సీలో కావచ్చు లేకపోతే ఈ యొక్క ఆర్ఆర్బి రైల్వేస్లో నెంబర్ ఆఫ్ టైమ్స్ అనమాట ఇంకా కౌంట్ లేదు అన్నిసార్లు వచ్చింది ఈ క్వశ్చన్. ఫస్ట్ మచ్చికైన జంతువు ఏది ఎక్కువగా అందరూ కూడా కౌ కౌ అని పెడుతూ ఉంటారు కానీ కౌ కాదు ఫస్ట్ డాగ్ అనమాట. సో ఈ యొక్క యానిమల్ అనేది ఫస్ట్ మచ్చికైన జంతువు. సో అలాగేంటంటే వీళ్ళు ఆ యొక్క జంతువులు మచ్చిక చేసుకున్నారు. ఆ తర్వాత రకరకాల క్యాటిల్స్ ఏవైతే ఉన్నాయో ఈ యొక్క పశు సంపదను మేకల్ని గొర్రెల్ని ఆవుల్ని గేదెల్ని వీటన్నిటిని కూడా వాళ్ళు ఏం చేశారు మచ్చిక చేసుకున్నారు. తర్వాత ఏంటంటే ఇవన్నీ కూడా వాటి యొక్క ఆహార విధానాన్ని తెలుసుకున్నారు. ఇవన్నీ కూడా పూర్తిగా ఈ యొక్క గడ్డి మీద చిన్న చిన్న ఆకుల మీద ఆధారపడి జీవించే జంతువులు అనమాట. అంటే ఇవన్నీ సాధు జంతువులని తెలుసుకున్నారు. సాధు జంతువులను తెలుసుకున్న తర్వాత వీటిని ఏం చేశారంటే క్రూయల్ యానిమల్స్ వైల్డ్ యానిమల్స్ నుంచి వీటిని కాపాడటం మొదలుపెట్టారనమాట. సో వీళ్ళు ఇలా ఏదైతే ఈ యొక్క హెడ్స్ అంటే వాటికి ఒక పాకలాగా ఏర్పాటు చేసి వాటిని దాచి పెట్టడం అలాంటివి చేశారో అక్కడి నుంచి వాళ్ళు హెడర్స్ అయ్యారనమాట. హెడర్స్ అంటే ఏంటి ఇక కాపలాగా కాసేవాళ్ళు లేకపోతే పశు పోషకులు అని అయిపోయారనమాట. సో ఈ విధంగా ఈ యొక్క పరిణామక్రమం అనేది జరిగిందనమాట. సో ఇప్పుడు ఈ యొక్క న్యూ వే ఆఫ్ లైఫ్ ఇప్పుడు కొత్త విధానం లైఫ్లో కొత్త విధానం అనేది ఎలా ఏర్పడిందో చూద్దాం. సో ఇప్పుడు మనం కనుక చూసుకుంటే ఒక ప్లాంట్ అనేది పెరగడానికి ఒక్కొక్క ప్లాంట్కి ఒక్కొక్క రకం ఏంటంటే టైం పడుతుందని మనం ఇందాకలే చెప్పుకున్నాం. కొన్ని అయితే కొన్ని రోజులు పడతాయి కొంత టైం పడుతుంది కొన్ని అయితే కొన్ని రోజులు పడతాయి కొన్ని సంవత్సరాలు కూడా పండే పంటలు అంటే పెరిగే చెట్లు లేనమాట. అదే మామిడి చెట్టు అనుకోండి 3 సంవత్సరాలు మినిమం కాపు రావాలంటే 3 సంవత్సరాలు పడుతుంది. అదే మనకు వరి జొన్న ఇవన్నీ కూడా 3 మంత్స్ లోపు కాపు వచ్చేసేటువంటి పంటలు అనమాట. సో ఇలా రకరకాల ప్లేసెస్లో రకరకాల టైం బట్టి ఈ యొక్క అనేవి ఉన్నాయన్నమాట. సో దీని ప్రకారం ఈ ప్లాంట్స్కి వాటర్ పెట్టడం తర్వాత అక్కడ ఏవైతే ఉన్నాయో ఆ యానిమల్స్ కావచ్చు బర్డ్స్ కావచ్చు వాటన్నిటికి కూడా పూర్తిగా అక్కడ దానికి సంబంధించినటువంటి పనులన్నీ చేయటం తర్వాత ఆ యొక్క ఆ పంటకు సంబంధించినటువంటి ఈ యొక్క విత్తనాలు ఏవైతే ఉన్నాయో అవి పండేంత వరకు ఉండటం రిపన్ అయ్యేంత వరకు ఉండటం ఇవన్నీ కూడా వీడికి అలవాటు అయిపోయినాయి అనమాట. దీంతోపాటు వీడు ఈ యొక్క జంతువుల దగ్గర నుంచి పాలు వాటిని కూడా ఉపయోగించుకోవడం మొదలుపెట్టాడు. సో ఇలా రకరకాలుగా పాటు వీటితో పాటు ఏంటంటే ఇక వచ్చిన దాని అంటే ఇంతకుముందు ఏం చేసేవాళ్ళు దొరికింది తినేవాళ్ళు ఇప్పుడు పండించడం మొదలుపెట్టారు. పండించింది ఏమైందంటే ఒక్కసారిగా వాళ్ళు తినలేకపోయారు. సో అలాంటప్పుడు ఏం చేయాలి ఆ పంటను దాచిపెట్టాలి. ఆ దండి దాచిపెట్టడం కోసం ఏం చేశారు వాళ్ళు ఫుడ్స్కి సంబంధించి ఈ యొక్క సీడ్కి సంబంధించినటువంటి కొన్ని స్టోరేజ్ గ్రూప్స్ అంటే స్టోరేజ్ కోసం కొంత తయారు చేశారనమాట. ముఖ్యంగా వేటిని వాడారంటే పార్ట్స్ వాడారు వీళ్ళు బక్కుగా పార్ట్స్ అనేవి వాడారు. చిన్న చిన్న పిట్స్ కావచ్చు లేకపోతే ఈ యొక్క నేలలో కొంత గోతులు తవ్వి ఆ గోతుల్లో చిన్న యొక్క పెట్టడం ధాన్యాన్ని దాచిపెట్టడం తర్వాత బాస్కెట్స్ ఏవైతే ఉన్నాయో ఈ వెదురు బొంగులతో తయారు చేసిన బాస్కెట్ బుట్టలు పెట్టడం క్లే పార్ట్స్ మట్టి కుండలు తయారు చేయడం ఇవన్నీ తయారు చేసి ఆ యొక్క పాత్రల్లోనే ఈ యొక్క ఆహారాన్ని దాచిపెట్టేవాళ్ళు అనమాట. గ్రౌండ్లో కావచ్చు లేకపోతే ఆ పాత్రలో దాచిపెట్టడం మొదలుపెట్టారనమాట. సో ఇప్పుడు ఈ విధంగా మనిషి అనేవాడు ఈ యొక్క హంటర్ గ్యాదరర్ నుంచి కూడా పూర్తిగా ఇక మారిపోయాడు. ఏది ఈ యొక్క సెటిలర్గా మారిపోయాడు హంటర్ గ్యాదరర్ నుంచి ఈ యొక్క ఎవరైతే గ్రోయింగ్ అనమాట వ్యవసాయదారుడుగా ఫార్మర్గా మారిపోయాడు అనమాట. సో ఇక నెక్స్ట్ స్టోరింగ్ యానిమల్స్ దీంతోపాటు ఇప్పుడు యానిమల్స్ను కూడా దాచిపెట్టాలి. ఏది ఈ యొక్క యానిమల్స్ అనేవి మనం చూసుకుంటే కనుక మల్టిపుల్ అవుతాయి చాలా ఈజీగా మల్టిపుల్ అవుతాయి. ఇవి పంటన్న మనం జస్ట్ యానిమల్ని మనం కాపాడితే కనుక వాటి ప్రత్యుత్పత్తి అవే చూసుకుంటే కానీ వాటికి మనలా పంటల కోసం నీళ్లు పోయటం అలాంటివి చేయాల్సిన అవసరం లేదు. సో ఇవేంటంటే కేర్ఫుల్గా పూర్తిగా ఏంటంటే ఇవి పాలిస్తున్నాయి ఆహారం కోసం చూస్తే కనుక వాళ్ళకు మంచి మాంసం ఫుడ్ కూడా మాంసం అనేది వస్తుంది. సో వాళ్ళకి ఎప్పుడైతే మాంసం అవుతుందో అవసరమవుతుందో ఆ సమయంలో ఈ యొక్క జంతువులు అనేవి వాళ్ళకి ఆహారంగా ఉపయోగపడుతున్నాయి అన్నమాట. సో ఇప్పుడు ఇక యానిమల్స్ అనేవి పూర్తిగా ఏంటంటే వాటిని స్టోర్ చేసుకోవాలి దాచిపెట్టాలి అంటే బతికుండగానే వాటిని కాపాడాలన్నమాట. సో అలా కాపాడడానికి సంబంధించినటువంటి కొన్ని కొన్ని ఏవైతే పాకలు కావచ్చు లేకపోతే గొడ్ల సావిళ్ళు కావచ్చు ఇలాంటివి తయారు చేసుకోవడం మొదలుపెట్టారనమాట. దీంతోపాటు మనం ఆల్రెడీ నేను చెప్పుకున్నాం ఈ యొక్క వెదురు అంటే ఈ యొక్క చెట్టు యొక్క వాటితో చిన్న చిన్న ఇల్లు నిర్మించుకోవడం అని చెప్పామన్నమాట. సో ఇక నెక్స్ట్ మనం ఫార్మర్స్ హెడర్స్ గురించి మనం ఫైండింగ్ అవుట్ అబౌట్ అంటే మనకు ఫస్ట్ ఫార్మర్స్ హెడర్స్ అనేవాళ్ళు ఎక్కడ కనపడ్డారు అనే దాని గురించి మనం తెలుసుకుందాం. సో ఇప్పుడు మనకు ఈ యొక్క మ్యాప్కు సంబంధించి మ్యాప్ 2లో కనుక మనం వెళ్తే కనుక ఈ యొక్క మ్యాప్ 2లో మనకు మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది ఉందన్నమాట. అంటే ఎక్కడెక్కడ ఏ చోట ఉన్నది అని చెప్పేస్తే కనుక ఇక్కడ ఈచ్ మార్క్ మనం సైట్ కనుక ప్రకారం చూసుకుంటే ఆర్కియాలజిస్ట్ ఫైండ్ అవుట్ చేసిన దాని ప్రకారం చూసుకుంటే ఫార్మర్స్ అండ్ హెడర్స్ అనేవాళ్ళు ఫస్ట్గా ఎక్కడైతే ఉన్నారో ఆ యొక్క ఏరియా ఏంటి అంటే ఈ యొక్క నార్త్ వెస్ట్ ఏరియాలో అంటే ఇంపార్టెంట్ వన్స్ అనమాట. నార్త్ వెస్ట్ ఏరియా అంటే మనం ఆల్రెడీ నిన్న సులేమాన్ ఒకటి కాతిర్ హిల్స్ అనేవి మనం చెప్పుకున్నాం అనమాట. ఆ పరిసర ప్రాంతాల్లో ఈ యొక్క ఫస్ట్ ఏదైతే ఉందో వీట్ కావచ్చు బార్లీ కావచ్చు ఫస్ట్ అక్కడే పండిందని చెప్పేసి ఆల్రెడీ మనం ఫస్ట్ చాప్టర్లో చెప్పుకున్నాం. ఆ యొక్క ప్రాంతంలో కావచ్చు అంటే నార్త్ వెస్ట్ ఏరియా అంటే అదే ఏరియా అనమాట. సో నెక్స్ట్ ప్రజెంట్ డే కాశ్మీర్ ఏరియాలో అయితేనేమి నెక్స్ట్ ఈస్ట్ ఏరియాలో ఏదైతే ఉందో తూర్పు భాగంలో నెక్స్ట్ సౌత్ ఇండియాలో కూడా ఈ యొక్క ఫార్మర్స్కి సంబంధించినటువంటి ఈ యొక్క జాడలు అనేవి బాగా దొరికినాయి అనమాట. సో ఈ యొక్క సైట్స్ అనేవి మనం చూస్తే కనుక ఎక్కువగా ఫాదర్స్ అంటే ఫార్మర్స్ హెడర్స్ అనేవాళ్ళే ఎక్కువగా ఈ యొక్క పరిసర ప్రాంతాల్లో అనేవాళ్ళు ఎక్కువగా వాళ్ళు ఉన్నారనమాట.
ఒకసారి మనం ఆ మ్యాప్ కనుక చూస్తే మనకు ఈజీగా అర్థం అవుతుంది అనమాట. ఇక్కడ చూస్తే కనుక ఇక్కడ మనకు ఆల్రెడీ మనం ఏదైతే యొక్క కిర్తీర్ ఒకటి, నెక్స్ట్ సులేమాన్ హిల్స్ అనేవి ఏవైతే ఉన్నాయి, ఈ పరిసర ప్రాంతం ఇవంతా కూడా నార్త్ వెస్ట్ అనమాట. మనకు ఈ యొక్క నార్త్ వెస్ట్ ఏరియాలోనే ఉంది. సో మనకు ఈస్ట్ ఏరియాలో వచ్చేసరికి మనకి ఇక్కడ చూస్తే కనుక గారో హిల్స్ ఇవి చెప్పుకున్నాం మనం నిన్న. ఈస్ట్ సైడ్ అని చెప్పాం, నార్త్ ఈస్ట్ అంటాం, ఓకే ఈస్ట్ సైడ్ అని చెప్పాం. నెక్స్ట్ మనకు ఈ యొక్క ఏదైతే సౌత్ ఏరియాలో కనుక చూసుకుంటే ఇదంతా కూడా ఈ యొక్క గోదావరి కృష్ణా పరిసర ప్రాంతాలంతా కూడా ఈ సౌత్ ఏరియాలో బాగా ఈ పంటలు అనేవి పండడానికి ఆస్కారం ఉండే విధంగా ఉన్నదనమాట. ఆ తర్వాత అక్కడ ఎలా అవి ఈ యొక్క ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎలా కనుగొన్నారు, వాళ్ళు ఎలా పూర్తిగా ఏంటంటే అక్కడ ఉన్నటువంటి అంటే చెట్ల యొక్క అవశేషాలు కావచ్చు, యానిమల్ బోల్స్ కావచ్చు, వీటి ద్వారా వాళ్ళు తెలుసుకున్నారనమాట. సో వాళ్ళు ఏంటంటే తవ్వకాలు జరిపినప్పుడు వాళ్ళకు దొరికిన ఆధారాలు బట్టి వాళ్ళు అప్పుడు ఉన్నటువంటి ఈ యొక్క ఏదైతే ఉందో ఆ హిస్టరీ అనే దాన్ని పూర్తిగా అనలైజ్ చేయడం అనేది జరిగిందనమాట. ఇప్పుడు మనం సైంటిఫిక్ ఐడెంటిటీ ప్రకారం ఈ గ్రెయిన్స్ కావచ్చు ఏవైతే ఉన్నాయో, ఈ క్రాప్స్ అనేవి డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాల్లో ఎలా దొరికినాయో, ఎవిడెన్స్ అనేవి మనం చూద్దాం అనమాట. అంటే ఇప్పుడు మనకు గ్రెయిన్స్ కావచ్చు, బోన్స్ కావచ్చు, ఏ సైడ్స్లో దొరికినాయని చెప్తున్నారు. వీట్, బార్లీ, షీప్, గోటు, క్యాటిల్ ఇవన్నీ కూడా మనకి ఎక్కడ దొరికినాయి అంటే మెహర్ఘర్, ఇందాక మనం చెప్పుకున్నాం కదా సులేమాన్ ఒకటి, నెక్స్ట్ కైతర్ అనే యొక్క ప్రదేశాల్లో ఏదైతే ఉందో, ఇప్పుడు ప్రజెంట్ ఇది పాకిస్తాన్లో ఉందన్నమాట. ఈ యొక్క పాకిస్తాన్లో ఉన్నటువంటి మెహర్ఘర్ అనే ప్రాంతంలో ఫస్ట్ ఈ యొక్క అవశేషాలు అనేవి దొరికినాయి అనమాట. తర్వాత రైస్, నెక్స్ట్ ఫ్రాగ్మెంటరీ, తర్వాత యానిమల్ బోన్స్ ఇవన్నీ కూడా మనకి ఎక్కడ దొరికినాయంటే కాల్దివా, అంటే ఏంటి కాల్దివా అనే ఏరియా ఎక్కడ ఉంది అంటే ఉత్తరప్రదేశ్లో ఉంది. ఆల్రెడీ మనం చెప్పాం రైస్ అనేది ఫస్ట్ ఎక్కడ పండించారు అంటే ఆరావళి పర్వతాల ప్రదేశంలో, ఆరావళి ప్రాంతంలో పర్వతాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ పండించాను. సో ఈ యొక్క ఉత్తరప్రదేశ్ ఆ పరిసర ప్రాంతాల్లో కూడా ఆరావళి పర్వతాలకు సంబంధించినమాట. సో రైస్ ఎక్కడైనా సరే ఈ యొక్క ఏరియాలోనే మనకు దొరికింది. సో ఇక్కడ కూడా మళ్ళీ మనం రైస్ ఒకటి, నెక్స్ట్ క్యాటిల్ ఒకటే చూసుకుంటే మహాగర ఏదైతే ఉందో ఈ యొక్క మహాగర అనే ఏరియాలో ఇది కూడా ఉత్తరప్రదేశ్ చెందింది. సో మనకు ముఖ్యంగా ఏంటంటే రైస్ అనేది గుర్తుపెట్టుకొని ఉత్తరప్రదేశ్ ఏరియాలో పండిందనమాట. నెక్స్ట్ వీట్ ఒకటి, నెక్స్ట్ లెంటిల్స్ ఒకటి. వీట్ అంటే గోధుమలు, లెంటిల్స్ అంటే కాయధాన్యాలు అనమాట, కాయధాన్యాలకు సంబంధించింది. ఇది ప్రజెంట్ కాశ్మీర్ అయినటువంటి ఈ యొక్క ప్రాంతం, అంటే ఈ ప్రాంతం అనేది ప్రజెంట్ కాశ్మీర్లో ఉందనమాట. గుఫ్కర్ల్ అనే యొక్క ఏరియాలో ఈ యొక్క వీట్ కావచ్చు, లెంటిల్ అనేవి పెరిగినాయి. సో ఈ యొక్క ఏదైతే ఈ యొక్క పట్టిక ఉందో చాలా ఇంపార్టెంట్ అండి, చాలా క్వశ్చన్స్ అనేవి వచ్చే అవకాశం ఉందనమాట. నెక్స్ట్ వీట్ ఒకటి, లెంటిల్ ఒకటి, డాగ్, క్యాటిల్, షీప్, గోటు, బఫెల్లు ఇవన్నీ ఎక్కడ దొరికినాయి మనకు అంటే బుర్జాహోమ్ ఏది ఇప్పుడు ప్రజెంట్ డే పాకిస్తాన్లో ఉన్నటువంటి, సారీ ప్రజెంట్ డే కాశ్మీర్లో ఉన్నటువంటి ప్రాంతం ఏంటంటే ఈ యొక్క బుజర్హోమ్ అనే ఏరియాలో ఉందన్నమాట. నెక్స్ట్ వీట్ ఒకటి, గ్రీన్ గ్రామ్ ఒకటి, బార్లీ ఒకటి, బఫెల్యా ఆక్స్ ఇవన్నీ కూడా ఎక్కడ దొరికినాయి అంటే చిరంద్ అనే ఏరియా అనమాట. ఇది ప్రజెంట్ ఇప్పుడు బీహార్లో ఉంది. చిరంద్ అనే ఏరియా ఎక్కడుందంటే బీహార్లో ఉంది. నెక్స్ట్ మిల్లెట్స్ అంటే ఏంటి అంటే చిన్న చిన్న ఏంటంటే ఈ యొక్క చిరుధాన్యాలు అంటాం మనం. క్యాటిల్, షీప్, గోట్, పిగ్ అనేవి మనం గినా చూస్తే ఇక్కడ హుల్లూరు ఏరియా అనమాట. ఇది ప్రజెంట్ అనేది ఆంధ్రప్రదేశ్లో ఉంది. హుల్లూరు అనేది ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్లో ఉందన్నమాట. నెక్స్ట్ బ్లాక్ గ్రామ్, మిల్లెట్, క్యాటిల్, షీప్, పిగ్ ఇవన్నీ కూడా. నెక్స్ట్ పయమల్లి ఏ ప్రజెంట్ డే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఏరియా. మనం ఎక్కువగా చూసుకుంటే ఈ యొక్క పందులు అనేవి మనకు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కువగా ఈ యొక్క అవశేషాలు అనేవి దొరికినాయి. సో ముఖ్యంగా ఈ యొక్క కొన్ని కొన్ని అంటే ఇంపార్టెంట్ ప్లేసెస్లో కొన్ని కొన్ని మాత్రమే దొరికినాయండి. ఇప్పుడు రైస్ అయితే మనం ముఖ్యంగా చూస్తే ఇక్కడ ఉత్తరప్రదేశ్ ప్రజెంట్ ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్ ఒకటి. ఆ ఉత్తరప్రదేశ్ ఒకటే కాదు, మనం ఇవి కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇది కోల్దిహ్వా ఒకటి, నెక్స్ట్ మహాగర, ఈ రెండు ఏరియాలు అనేవి గుర్తుపెట్టుకోవాలి. సో ఇలా కొన్ని కొన్ని స్పెసిఫిక్ ఫుడ్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి వస్తూ ఉంటాయి అనమాట. సో ఇక్కడ నెక్స్ట్ టువార్డ్స్ ఏ సెటిల్డ్ లైఫ్, అంటే వాళ్ళు ఇప్పుడు ఏంటి సెటిల్డ్ లైఫ్ అనేది ఇంతకుముందు ఎలాగా ఒక చోట నుంచి ఒక చోటకి సంచార జీవనాన్ని కలిపేవాళ్ళు, ఆ సంచార జీవనం నుంచి ఇప్పుడు వాళ్ళు ఎలా మారుతున్నారంటే పూర్తిగా స్థిరమైనటువంటి ఈ యొక్క సెటిల్డ్ లైఫ్లోకి వెళ్ళిపోతున్నారనమాట. సో ఇప్పుడు మనం కనుక ఆర్కియాలజిస్ట్ అనేవాళ్ళు వాళ్ళు దొరికినటువంటి ఆధారాల ప్రకారం ఈ యొక్క హట్స్ కావచ్చు, హౌసెస్ అనేవి కొన్ని కొన్ని ఏరియాల్లో వాళ్ళు దొరికినాయి అనమాట. సో మనం ఇన్స్టాన్సెస్ ప్రకారం చూసుకుంటే ఈ యొక్క బుర్జాహోమ్ అనేది ఏదైతే ఉందో ప్రజెంట్ డే కాశ్మీర్లో ఉంది. ఇక్కడ పీపుల్ అంతా కూడా ఈ యొక్క పిట్ హౌసెస్ అనేవి నిర్మించుకున్నారు. పిట్ హౌస్ అంటే ఏంటంటే భూగర్భంలో ఇళ్ళు అనేవి నిర్మించుకున్నాను, భూమిని తవ్వి లోపల ఆ గ్రౌండ్లో లోపల అనేవాళ్ళు ఇళ్ళు కట్టుకున్నారు. లోపలికి నడవడానికి ఒక స్టెప్స్ కూడా ఉండేవి అనమాట. సో ఈ యొక్క ఆర్కియాలజిస్ట్ ఇంకా ఏం ఫైండ్ అవుట్ చేశారంటే వాళ్ళు వండుకోవడానికి ఉపయోగించుకునే ఏదైతే ఉందో హీత్ బాత్ అనేవి, అంటే మనం కొలిములు అంటాం చూసారా, వండే ఇంట్లో ఇంతకుముందు పాతకాలంలో గ్యాస్ స్టవ్ లేనప్పుడు పొయ్యి ఉంటుంది అనమాట, ఆ పొయ్యి కొలిమి పొయ్యి అంటాం అనేది, అలాంటి అనేవి వాళ్ళకు ఇంటి బయట ఇంటి లోపల రెండు రకాలుగా ఈ యొక్క తవ్వకాల్లో దొరికినాయి అనమాట. అంటే ఇప్పుడు డిపెండింగ్ అపాన్ ద వెదర్ కండిషన్ బట్టి బాగా చలి ఉందనుకుంటే ఇంటి లోపల వండుకునేవాళ్ళు, చలి పుండు లేకపోతే బయట వండుకునేవాళ్ళు అనమాట వాళ్ళు. సో ఈ యొక్క పిట్ హౌస్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎక్కడ ముఖ్యంగా కాశ్మీర్లో నుండి ఈ యొక్క ఇది గుర్తుపెట్టుకోవాలి, ఈ పిట్ హౌస్ అనేది ఎక్కడ దొరికింది అంటే బుర్జాహోమ్ అనే యొక్క ఏరియా, కాశ్మీర్లోని బుర్జాహోమ్ అనే ఏరియాలో దొరికిందనమాట. నెక్స్ట్ దీంతో పాటు ఏంటంటే స్టోన్ టూల్స్ కూడా చాలా వరకు దొరికినాయి. ఇక్కడ ఏంటంటే ఈ యొక్క రాతితో తయారు చేసినటువంటి ఏవైతే ఈ యొక్క
టూల్స్ అనేవి, ఆయుధాలు అనేవి దొరికినాయి అన్నమాట. ఇవి ప్యాలియోలిథిక్తో పోల్చుకుంటే స్టోన్ టూల్స్ అనేవి చాలా డిఫరెంట్గా ఉన్నాయన్నమాట. అందువల్ల వీటిని నియోలిథిక్ టూల్స్ అన్నామన్నమాట. అంటే ప్యాలియోలిథిక్లో అయితే పెద్ద పెద్ద రాళ్ళు పదును లేకుండా ముద్దుబారిపోయి ఉండే, ఇవి చాలా షార్ప్గాను, తర్వాత ఒక మంచి కటింగ్ ఎడ్జ్ అనేది ఉండేది. దాంతోపాటు చిన్న చిన్నటువంటి ఈ యొక్క గులకరాళ్ళు కావచ్చు, గ్రైండింగ్స్ అనే, తర్వాత గ్రైండింగ్ గ్రెయిన్స్ కోసం ఏంటి అంటే కొన్ని వస్తువులు అనే వాటిని ఉపయోగించారన్నమాట. ఏది మాస్టర్స్ అండ్ ప్యాస్టిల్స్ అంటే ఏంటి అంటే మనకు రోలు రోకలి అనేది తెలుసు కదా, దాన్ని మాస్టర్స్ అండ్ ప్యాస్టిల్స్ అంటామన్నమాట. అవన్నీ యొక్క ఏదైతే అంటే గింజలను దంచుకోవడానికి ఉపయోగించారన్నమాట. ఇప్పుడు కూడా మనం చాలా ఇళ్లలో ఈ యొక్క రోలు రోకలి అనేవి చాలా ఎక్కువగా అవైలబిలిటీ ఉంటుంది ఐటెం అనమాట. సో ఈ యొక్క ప్యాలియోలిథిక్ టైమ్స్లో కూడా ఈ యొక్క దాన్ని మనం గుర్తించవచ్చు అనమాట. ఇప్పుడు ఉన్నటువంటి ఆ యొక్క ఏవైతే వస్తువులు ఉన్నాయో ప్యాలియోలిథిక్ టైంలో కూడా ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు ఈ యొక్క దీంతో పాటు ఏంటంటే ఈ యొక్క మట్టితో చేసిన కుండలు అనేవి, మట్టిలో దొరికిన కుండలు అనేవి చాలా వరకు ఉన్నాయి. దాంతోపాటు ఈ యొక్క కుండల మీద రకరకాలైనటువంటి ఈ యొక్క డెకరేషన్స్ అనేవి ఉన్నాయి, పెయింటింగ్స్ అనేవి ఉన్నాయి. దాంతోపాటు ఇవి ఏంటి అంటే ఈ యొక్క పెట్స్ అనేవి, ఈ పాట్స్ అనేవి ముఖ్యంగా ఏంటంటే ఆహారాన్ని పండించడం కోసం, రైస్ కోసం వీటి కోసం ఉపయోగించేవాళ్ళనమాట. పండించడం కోసం ముఖ్యంగా వీటిని ఉపయోగించేవాళ్ళనమాట. సో వీళ్ళు ఇలా ఒక చోట నుంచి ఒక చోటకి ఏంటి అంటే మారుతున్నారు, అంటే ఈ యొక్క గ్యాదరర్స్ నుంచి పూర్తిగా ఫార్మింగ్ సైడ్కి, హెడ్డింగ్ సైడ్కి వచ్చేసారు. అంటే ఇంతకుముందు అంటే గ్యాదరర్స్ లాగా ఉండేవాళ్ళు, ఫుడ్ గ్యాదరర్స్ హంటర్లుగా ఉండేవాళ్ళు, ఇప్పుడు గ్యాదరర్ ప్లేస్లో ఫార్మర్స్ అయ్యారు. ఈ యొక్క హంటింగ్ ప్లేస్లో హెడ్డింగ్ అనేది వచ్చేసిందనమాట. అలా స్లోగా ఈ యొక్క సెవెరల్ థౌజండ్ ఇయర్స్ తర్వాత వీళ్ళలో మార్పు వచ్చేసింది. ఇప్పుడు కూడా మన ప్రజెంట్ సొసైటీలో చాలామంది యొక్క హంటర్స్ అండ్ గ్యాదరర్స్ అనేవాళ్ళు మనం చూస్తూనే ఉంటాం అన్నమాట. సో ఇక నెక్స్ట్ మనం చూసుకుంటే ఆ కాలంలో ఉన్నటువంటి ఆచార వ్యవహారాలు, కస్టమ్స్ అండ్ ప్రాక్టీసెస్ అనమాట, కాలంలో ఉన్నటువంటి ఆచార వ్యవహారాలు అనేవి ఎలా ఉన్నాయంటే ఆర్కియాలజిస్ట్ చెప్పిన దాని ప్రకారం వాళ్ళంతా కూడా సింపుల్ అంటే అగ్రికల్చర్ అనమాట. వాళ్ళందరూ కూడా సాధారణమైనటువంటి ఈ యొక్క రైతువారి కుటుంబం అనమాట. అంటే ఇప్పుడు కాలంలో రైతువారులు ఎలా అయితే ఉంటారో అప్పుడు వాళ్ళు కూడా అలానే ఉండేవాళ్ళు. వీళ్ళు గుంపులు గుంపులుగా ట్రైబ్ల లాగా ఉండేవాళ్ళు అనమాట, తెగలు తెగలుగా ఉండేవాళ్ళు అనమాట. సో దీని ప్రకారం మనం వాళ్ళ ప్రాక్టీసెస్ అనేవి కూడా ఇంతకుముందు అంటే చాలా ఫస్ట్లో ఎలా అయితే ఉన్నాయో అంటే ఇప్పుడు కొంచెం ప్రతిబింబించే విధంగా అప్పుడు కూడా ఉన్నాయన్నమాట. సో దాంతోపాటు ఏంటి అంటే ముఖ్యంగా మనం ఈ యొక్క మెహర్గర్ అనేది మనం చెప్పాం కదా, ఈ యొక్క ఖైతర్ ఒకటి, ఈ యొక్క సులేమాన్ యొక్క పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ యొక్క మెహర్గర్, ఇది ప్రస్తుతం ఉన్నటువంటి ఈ యొక్క పాకిస్తాన్లో ఉందన్నమాట. ఈ యొక్క ఏరియాలో మనం చూసుకుంటే యొక్క చాలా వరకు ఫర్టైల్ ల్యాండ్స్ అనేవి ఉన్నాయన్నమాట. బాగా పంట పండే యొక్క భూభాగం అనేది ఎక్కువ, ఎందుకని అక్కడ మనం గనక చూస్తే ముఖ్యంగా హిందూ మహాసముద్రానికి సంబంధించి కావచ్చు, సారీ హిందూ నది అనేది ఉంది. దాంతోపాటు ఇక గంగా బ్రహ్మపుత్ర నదులకు సంబంధించినటువంటి ఉపనదులు కూడా అక్కడ ప్రవహిస్తూ ఉంటాయి. కాబట్టి ఆ ల్యాండ్ అనేది మంచి సారవంతమైనటువంటి నేల. ఈ యొక్క మెహర్గర్ అనే యొక్క ప్రాంతంలో మనం ఎక్కువగా చూసుకుంటే ఈ యొక్క ఉమెన్ అనే మెన్ అనేవాళ్ళు ఇద్దరు కూడా బార్లీ వీట్ గురించి మనం ఫస్ట్ లెసన్లోనే చెప్పుకున్నాం, బార్లీ వీట్ అనేది పండించారు. దాంతోపాటు ఇక్కడ అంటే మేకల్ని గొర్రెలను కూడా పెంపకం అనేది జరిగిందనమాట. ఇది ఫస్ట్ టైం అక్కడ జరిగింది అవే. తర్వాత ఈ యొక్క దాని తర్వాత చాలా విలేజెస్ అనేవి అక్కడ ఏర్పాటు చేయడం అనేది, అలాంటి చాలా విలేజెస్ కూడా ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు ఈ యొక్క ఆర్కియాలజిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడ చాలా ఎవిడెన్స్ అనేవి సంపాదించారన్నమాట. యానిమల్ బోల్స్కి సంబంధించి కావచ్చు, ఎర్లియస్ట్ లెవెల్కి సంబంధించినటువంటి అన్ని అంశాలకు సంబంధించి వాళ్ళు చాలా వరకు ఈ యొక్క ఎవిడెన్స్ అనేవి సంపాదించారన్నమాట. సో దీంతోపాటు ఇక్కడ జింక, పంది లాంటి ఏవైతే ఉన్నాయో అలాంటి జంతువులకు సంబంధించినటువంటి ఈ యొక్క రీసెర్చ్ కూడా జరిగింది, వాటి కూడా కనుగొనడం జరిగిందనమాట. దీంతోపాటు ఈ యొక్క షీప్, గోట్ అంటే మేక, గొర్రె, వీటికి సంబంధించినటువంటి ఈ యొక్క ల్యాటర్ లెవెల్స్ కావచ్చు, క్యాటిల్ బోట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళకు సర్వసాధారణంగా అక్కడ అవైలబిలిటీలో ఉన్నటువంటి ఈ యొక్క అంటే వాళ్ళకి అవశేషాలు అనమాట. సో ఇక్కడ మనకు ఎప్పుడైనా సరే మనకు ఎలా ఉంటుందంటే ఈ యొక్క పరిమాణ క్రమంలో ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఒక లేయర్ అనేది ఏర్పడుతుంది, ఫస్ట్ ఒక అంటే నేల అనేది ఉంటుంది. తర్వాత అక్కడ ఎవరు కనుక పట్టించుకోకుండా వదిలేశారనుకోండి, దాని మీద పొరలుగా ఫస్ట్ పొర, సెకండ్ పొర, థర్డ్ పొర, ఇలా పొరలుగా వచ్చేస్తానమాట. సో ఎప్పుడైతే మన ఎక్స్కవేషన్స్ జరుగుతాయో ఆ ఎక్స్కవేషన్ జరిగినప్పుడు ఆ యొక్క లోపలికి వెళ్ళినప్పుడే ఇలాంటి మనకు అవశేషాలు అనేవి బయటపడతాయి అనమాట. సో ఇక్కడ మెహర్గర్లో మనం చూస్తే కనుక ఒక నాలుగు గదులకు సంబంధించినటువంటి ఒక ఇళ్ళు అనేవి, కొన్ని ఇళ్ళు అనేవి బయటపడినాయి అనమాట. ఇవన్నీ కూడా రెక్టాంగిల్ షేప్స్లో ఉండేవన్నమాట ఈ హౌసెస్ అన్నీ కూడా. వీటన్నిటి కూడా మనకు ఏంటి అంటే సంబంధించి ఏంటంటే ఫుడ్ను స్టోర్ చేసుకోవడం కోసం, లేకపోతే ఏవైతే ఉన్నాయో వాళ్ళు జీవించడం కోసం ఆ యొక్క స్టోరేజ్ లాగా వీటిని వాడుకునేవాళ్ళు అనమాట. తర్వాత అక్కడ చనిపోయినటువంటి ప్రజలు అనేవాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళతో పాటు పశువులను కూడా బరియలు చేయడం అనేది. ఇక్కడ చూడండి, ఇక్కడ మనిషి యొక్క శవంతో పాటు ఆ యొక్క మనకు స్కెలిటన్తో పాటు అస్థిపంజరంతో పాటు ఈ యొక్క గొర్రెల మేకల యొక్క అస్థిపంజరాలు కూడా ఉన్నాయన్నమాట. సో ఆ కాలంలో ఏంటి అంటే ఈ యొక్క ఎవరైతే చనిపోయారో చనిపోయిన తర్వాత వారి జీవన విధానం ఏదైతే ఉందో ఆ తర్వాత కూడా లైఫ్ ఉంటుందని, వాటికి సహాయకంగా ఆహారంగా ఈ యొక్క గోడ్స్ కావచ్చు ఏవైతే ఉన్నాయో ఫుడ్ అనేది నెక్స్ట్ వాళ్ళకి పంపించడం కోసం ఇలా బర్చి అంటే బరియలు చేస్తారని చెప్పేసి కొన్ని బరియల్ ప్లేసెస్ కూడా దొరికినాయి అనమాట. ఈ మెహర్గర్లోనే ముఖ్యంగా ఇలాంటి సమాధులు అనేవి వీళ్ళు కనపడినాయి అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి డావోజలీ హెడింగ్ అంటే ఏదంటే
ఈ యొక్క డావోజల్ అనే ప్రదేశం ఎక్కడంటే మనకు పశ్చిమ బెంగాల్లో ఉంది, ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో ఉందన్నమాట. అంటే ఈ యొక్క బంగాళాఖాతానికి ఆనుగోణంగా ఉన్నటువంటి ఈ యొక్క బ్రహ్మపుత్ర వ్యాలీకి సంబంధించినటువంటి ఈ యొక్క ప్రదేశంలో ఉందన్నమాట. ఇక్కడ నుంచి చైనాకి మయన్మార్కి పోవడానికి ఒక రోడ్డు మార్గం అనేది ఉందన్నమాట, ఒక రూట్ అనేది ఉందన్నమాట. సో మనకు తెలుసు కదా చైనా మయన్మార్ అనేది మనకు అక్కడే దగ్గర దగ్గర బోర్డర్ కంట్రీస్ లాగా ఉన్నాయన్నమాట. సో ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా యొక్క పోర్టర్స్ ఒకటి, నెక్స్ట్ ఏదైతే ప్యాస్ట్రీ అనేది, ఈ యొక్క పోర్టర్స్ ప్యాస్ట్రీ అనేది దొరికింది. అంటే మనకు తెలుసు కదా రోకలి రోకలి బండి అనేవి ఇక్కడ దొరికినాయి అన్నమాట. దాంతోపాటు ఇక్కడ జేడే ఈత్ అనే ఒక స్టోన్ కూడా దొరికిందనమాట. ఆ స్టోన్ అనేది ఎక్కడ ముఖ్యంగా దొరుకుతుంది అంటే చైనాలో దొరుకుతుంది. సో దీన్ని బట్టి మనకు ఈ యొక్క ఏన్షియంట్ ఫాసిల్స్ ప్రకారం ఏదైతే ఉందో దాని ప్రకారం మనం చూస్తే చైనాతో కూడా మనం వర్తకం చేసిన ఆ రోజుల్లో వర్తకం ఉన్నట్లు ప్రూవ్ అయిందనమాట. ఎందుకని చైనాలో దొరికే వస్తువులు అక్కడ దొరికినాయి కాబట్టి ఇక అక్కడ ప్రూవ్ అయింది, అక్కడ కూడా వర్తకం అనేది జరిగిందని చెప్పవచ్చు అనమాట. సో ఇంతటితో ఈ యొక్క థర్డ్ చాప్టర్ కంప్లీట్ అయిపోయిందండి. ఒకసారి మనం ఈ యొక్క క్వశ్చన్స్ అనేవి చూద్దాం. వై డూ పీపుల్ హూ గ్రో క్రాప్స్ ఆమ్ హ్యావ్ టు స్టే ఇన్ ద సేమ్ ప్లేస్ ఫర్ ఏ లాంగ్ టైమ్. ఒకే చోట వాళ్ళు ఎందుకు ఉండటం మొదలుపెట్టారంటే పండ్లు పండటం మొదలు పెడితే మొక్కలు వేసిన తర్వాత అవి కొన్ని రోజులు పడతాయి, కొన్ని వారాలు పడతాయి, కొన్ని నెలలు పడతాయి, కొన్ని సంవత్సరాలు పడతాయి. అలాంటి సంవత్సరాలు పట్టే యొక్క మొక్కల్ని కాపాడుతూ వాటికి రక్షణ కల్పిస్తూ ప్రజలు అనేవాళ్ళు అక్కడే సెటిల్ అయిపోయారు. దాంతోపాటు వాళ్ళకి ఆహారం అనేది కూడా తిరిగే పని లేకుండా వాళ్ళు పెంచే మొక్కల నుంచే వస్తుంది కాబట్టి వాళ్ళకు వేరే చోటకు వెళ్లాల్సిన అవసరం అనేది లేకుండా పోయింది. అది ఫస్ట్ క్వశ్చన్ ఆన్సర్. నెక్స్ట్ లుక్ ఎట్ ద టేబుల్ ఆన్ ద పేజ్ 25. ఇఫ్ నైనో వాంటెడ్ టు ఈట్ రైస్ విచ్ ఆర్ ద ప్లేసెస్ షీ షుడ్ హ్యావ్ విజిటెడ్. అంటే ఇప్పుడు మనకు ఈ యొక్క 25 టేబుల్లో ఏదైతే ఉందో ఈ యొక్క ఆ టేబుల్ సంబంధించి రైస్ అనే దానికి సంబంధించినటువంటి రెండు ప్రదేశాలు అనేవి ఉన్నాయి. ఇవి ముఖ్యంగా ఉత్తరప్రదేశ్లో ఉన్నాయి. ఒకటి మహాగరా, యొక్క మహాగరా ఒకటి. నెక్స్ట్ కోల్దిహ్వా, ఈ కోల్దిహ్వా అనేది నెక్స్ట్ ఇంకో ప్రదేశం అనమాట. ఇది కూడా ఉత్తరప్రదేశ్లోనే ఉంది. ఇక నెక్స్ట్ చూస్తే వై డూ ఆర్కియాలజిస్ట్ థింక్ దట్ మెనీ పీపుల్ హూ లివ్డ్ ఇన్ మెహర్ఘర్ వార్ హంటర్స్ టు స్టార్ట్ విత్ అండ్ దట్ హెడ్డింగ్ బికేమ్ మోర్ ఇంపార్టెంట్ లెటర్. ఎందుకని వాళ్ళు ఇక్కడ మనకు ఈ యొక్క ఆర్కియాలజిస్ట్ ప్రకారం దొరికిన ఆధారాల ప్రకారం వాళ్ళు ఫస్ట్ హంటర్ అనుకున్నారు, తర్వాత వాళ్ళకు దొరికినటువంటి నెక్స్ట్ ఆధారాల ప్రకారం వాళ్ళు అక్కడ బాగా పూర్తిగా ఈ యొక్క హెడర్స్ అయ్యారు, అంటే పశువులను పోషించే వాళ్ళగా తయారయ్యారు. ఎందుకు అయ్యారు అంటే మనకు ఫస్ట్ కింద చూస్తే అక్కడ ఏంటంటే రైస్ బార్లీకి సంబంధించినటువంటి అవశేషాలు అనేవి ఫస్ట్ అక్కడే స్టార్ట్ అయినాయి. సో దానికి సంబంధించినటువంటి క్యాటిల్స్ అనేవి ఎక్కడే దొరికినాయి. సో ఇనీషియల్ స్టేజ్లో ఎవరైనా సరే హంటర్స్ అండ్ గ్యాదరర్స్ కానీ హెడర్స్గా ఉండాలి. తర్వాత పరిణామక్రమంలో అక్కడ దొరికినటువంటి సమాధులు కావచ్చు, లేకపోతే అక్కడ దొరికినటువంటి ఈ యొక్క ఏవైతే పురావస్తు తవ్వకాల వల్ల బయటపడినటువంటి అవశేషాల వల్ల వాళ్ళు అలా ఫీల్ అయి ఉంటారు. నెక్స్ట్ స్టేట్ వెదర్ ట్రూ ఆర్ ఫాల్స్, అంటే ఇవన్నీ ఉన్నాయని ట్రూ ఆర్ ఫాల్ అనేది చూడాలి. మిల్లెట్స్ హ్యావ్ బీన్ ఫౌండ్ ఇన్ హల్లూర్, ఈ యొక్క హల్లూర్లో యొక్క మిల్లెట్స్ అనేవి దొరుకుతాయంటే ఎస్ ఇది ట్రూనే. పీపుల్ ఇన్ బుర్జో హోమ్ లీవ్డ్ ఇన్ రెక్టాంగులర్ హౌసెస్, రెక్టాంగులర్ హౌసెస్ ఉన్నాయి ఎక్కడ అంటే మెహర్ఘర్లో ఉన్నాయండి, బుర్జోహంలో లేవు. అక్కడ ఏంటంటే పెట్ హౌస్లు ఉన్నాయి, పింట హౌస్లు ఉన్నాయన్నమాట. అంటే ఇప్పుడు నేలలో తవ్వినటువంటి గృహాలు అనేవి ఉన్నాయి, అది కాశ్మీర్లో ఉంది. సో ఇది తప్పు. నెక్స్ట్ చాదరాన్ ఈజ్ ఏ సైట్ ఇన్ కాశ్మీర్, కాశ్మీర్లో కాదు ఇది బీహార్ సంబంధించిన సైట్. సో ఇది రాంగ్ అనమాట, ఇది బీహార్ సంబంధించినటువంటి ఈ యొక్క ఏరియా. నెక్స్ట్ జేడీట్ ఫౌండ్ ఇన్ డావోజలీ హెడ్డింగ్ మే హ్యావ్ బీన్ బ్రాడ్ ఫ్రమ్ చైనా, ఇది కరెక్టే. ఎస్ ఇది కరెక్టే. ఈ యొక్క ఏదైతే జడియట్ అనే యొక్క ఏదైతే ఉందో ఆ స్టోన్ అనేది చైనాలో దొరుకుతుంది. అది ఈ యొక్క డావోజలీ హెడ్డింగ్ అనే చోట ఉందన్నమాట. అది ఎక్కడ ఉందంటే వెస్ట్ బెంగాల్లో ఉంది, అది చైనా నుంచి వచ్చింది. ఇది కరెక్ట్ స్టేట్మెంట్. లిస్ట్ 3 వేస్ ఇన్ విచ్ ద లైఫ్స్ ఆఫ్ ద ఫార్మర్స్ అండ్ హెడ్డర్స్ వుడ్ హ్యావ్ బీన్ డిఫికల్ట్ ఫ్రమ్ దట్ ఆఫ్ హంటర్స్ గ్యాదరర్స్. అంటే హంటర్స్ గ్యాదర్స్ కన్నా ఏంటంటే వీళ్ళు హంటర్స్ గ్యాదర్స్ అనేవారు సంచార జీవనాన్ని జీవించాలి, వీళ్ళకి పర్మనెంట్ హౌసెస్ ఉండవు, సెటిల్మెంట్స్ ఉండవు, వీళ్ళకి ఎప్పుడు కూడా వేటాడాలి కాబట్టి ప్రాణహాని అనేది ఉంటుంది. సో ఫార్మర్స్ అనేవాళ్ళకి అది లేదు, సేమ్ అంతే. ఇంకా మేక్ ఏ లిస్ట్ ఆఫ్ ఆల్ యానిమల్స్ మెన్షన్ ఇన్ ద అబౌ టేబుల్, అంటే టేబుల్లో ఉన్నటువంటి ఆల్ యానిమల్స్ ఏవైతే ఉన్నాయో మనకి ఎక్కువగా దొరకనబడి ఏంటి, మనకు ఎక్కువగా ఏదైతే గోట్ షీప్ ఒకటి, క్యాటిల్ ఒకటి, తర్వాత ఈ యొక్క పిగ్ అనేవి అవే మనకు కనబడినటువంటి జంతువులు అనమాట. ఇవి ఈ యొక్క ఏవైతే సెరల్స్ ఏవైతే ఉన్నాయో అవి తినడానికి ఉపయోగపడేవి అన్నాడు. సో ఇదండి ఇంతటితో ఈ యొక్క హిస్టరీకి సంబంధించినటువంటి ఈ యొక్క చాప్టర్ 3 అనేది కంప్లీట్ అయిపోయిందండి. సో ఇక నెక్స్ట్ క్లాస్లో మనం చాప్టర్ 4 అనేది చూద్దాం. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీరు ఏదైనా చెప్పాలనుకుంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వనోళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.